பிரார்த்தனை ஸ்கூல் பிரார்த்தனை திரும்ப மெசேஜ்கள் தனி மோஜஸ் அதிகாரி சிருஷ்டிக்கு வந்து பல்லுக்கு ஸ்தோத்திரம் செல்லிஸ்தான் பிரபா ఈ వాక్యం ఇంత అసలు సృష్టించడం మరుపరిచి నన్ను ఇప్పుడు ఉబ్బరు పాత్ర వాడుకుని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ దేవ నా ప్రార్థన సంజయం సంపించిన ఏలం జింగ్లో వక్త జీవించిన విత్తన వాక్యం ఫలించే పంచమని ముప్పంతరవంతులు నూరంతరు పండు కృతిగా అద్భుతకాన్ని జీవించిన జడి చేసిన ప్రార్థించి మిమ్మల్ని కృపలో పొందిందాం తండ్రి. ఆమె దేవుని మనకి మేమకులు కాక గడిచిన ఎపిసోడ్లో మరి కింగ్డమ్ ఆఫ్ వచ్చి అంటే యేసుప్రభు రాజ్యం గురించి మాట్లాడుతున్నాను. ఆ రాజ్య సంబంధమైన దాని గురించి మాట్లాడుతూ యేసుప్రభు ఆ రాజ్య సంబంధమైన దాని గురించి ఒక ఉపమానాన్ని మాట్లాడు. అది బేస్ వర్డ్ మరి బేస్ వర్సెస్ ఏవి తీసుకుంటే మాథ్యూ చాప్టర్ సారీ లూక్ చాప్టర్ 19లో లూక్ చాప్టర్ 19 వర్స్ 13, 14, 15 నుంచి మనం తీసుకున్నాము. మరి మన యేసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. మరి యెరూషలేము వాళ్ళ సమీపం ఉన్నారన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఇంకా దేవుడు రాజ్యం ఆయన స్థాపిస్తున్న వాళ్ళు తలంచుతున్నారు, వాళ్ళు పొరపాటు వాళ్ళు తలంచుతున్నారని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. నాట్ ఇప్పుడు కాదు నేను దాన్ని స్థాపించి నేను వెళ్తాను మళ్ళీ వస్తాను, కానీ 10 మందికి 10 తలాంతులు ఇచ్చి వెళ్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం మనం ఉపమానం గురించి మాట్లాడాను. 5 టాలెంట్స్ తర్వాత 5 తర్వాత 2 తర్వాత 1 అని మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 15 నుంచి మనం చూసాం. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 15 నుంచి అక్కడ ఉపమానం ఉంటుంది. 14 వచనం నుంచి దేశాంతరం పోతున్నప్పుడు ఆయన ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇంకొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఆ 1 తలాంతు ఇచ్చినప్పుడు అతను అవన్నీ ఏమిటంటే డబల్ చేసినారు. అప్పుడు వాళ్ళని బల నమ్మకమైన మంచి దాసుడు నేను మరి 5 పట్టణం 10 పట్టణం నియమిస్తాను, మరి 4 పట్టణం నియమిస్తానని చెప్పేసి ఆ యొక్క యజమానుడు ఆ యొక్క రాజు చెప్పడం మనం చూసాం. అది ఇక్కడ గమనించినట్లయితే అది ఎవరి గురించి ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్తున్నది తన గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన మరి తన పట్టణ స్థలకు వచ్చిన వారు ఆయన తృణీకరించిన మా మీద ఏలికగా ఉండటం మేము ఇష్టపడమని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేసినామని చూసాం. సేమ్ ఎగ్జాక్ట్గా జీసస్ క్రైస్ట్కి మరి పైలట్ అడుగుతాడు నువ్వు రాజు అంటే నీవు అన్నట్టే అన్నప్పుడు యూదుల రాజును విడుదల చేయ కోరుతున్నారా అంటే వాళ్ళందరూ అంటారు మాకు బరబ్బాను విడుదల చేయండి, నేను సులుపు వేయండి అని కేకలు వేస్తే మరి యేసుప్రభుని సులుపు వేయడం చూస్తాం. అంటే యేసుప్రభు తన స్వకీయలద్దు కూర్చుని ఆయన తన స్వకీయలద్దు కూర్చుని వారు ఆయనను మరి తృణీకరించిన వాక్యలేఖం జాన్ చాప్టర్ 1 వర్స్ 11లో మనం చూసాం. యోహాన్ సువార్త 1:11 మనం చూసాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే మరి యేసుప్రభు మరి కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుప్రభు రాజ్యంలో మరి ర్యాంకింగ్స్ ఉంటాయా లెవెల్స్ ఉంటాయా అని అడిగినప్పుడు ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మరి ఆ ఎక్స్ప్లెనేషన్లో మరి ఎవరి గురించి మాట్లాడితే యేసుప్రభు మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి మరి స్వస్థత పొందుకున్నప్పుడు తన పొందడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యేసుప్రభు మాటను అంటాడు. 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరి ఏమని అంటాడంటే మరి ఇస్రాయేల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. అబ్రహాంతో మరి అనేకులు తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రహాంతో కూడిన ఇస్సాకుతో కూడిన యాకోబుతో కూడిన కూర్చుంటారు, ఆయన రాజ్యసంబంధ బయలుపడి త్రోయబడతారా అని వాక్యలేఖంలో చూస్తాము. అంటే యేసుప్రభు మరి రాజ్య సంబంధమైన మరి పరిపాలనలో దెర్ వర్ ర్యాంకింగ్స్ అండ్ దెర్ వర్ లెవెల్స్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ వాస్ స్పెసిఫైడ్లీ మెన్షన్ ఇన్ మాథ్యూ చాప్టర్ 19లో కూడా దేవుడు మెన్షన్ చేసినట్లుగా మనం చూసాం. సారీ మనం గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 19 మనం చూసాం ఏమనంటే యేసుప్రభు ఒక రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు అడుగుతారు ప్రభు మేము అన్ని విడిచిపెట్టిన వెంబడిస్తున్న మాకు ఏమొస్తుంది అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట మరి నేను అన్ని విడిచి వెంబడిస్తున్నావు అది పునర్జన్మందు మరి తిరిగి రిజరక్షన్ అయిన తర్వాత యువర్ గోయింగ్ టు బి యువర్ కింగ్డమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు జడ్జ్ ద 12 టైప్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పన్నిద్దరు గోత్రికులను మీరు తీర్పు తీరుస్తారని చెప్పేసి యేసుప్రభు చెప్పినట్టు మనం చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం యేసు వార్త పునర్జన్మ అందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం ఆశ్రయించినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం ఆశ్రయించిన ఇస్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తెచ్చారు అని మనం చూస్తున్నాం. తర్వాత అండ్ ఇఫ్ యూ రీడ్ రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం మీరు చదివినప్పుడు 24 పెద్దలు మనం చూస్తున్నాం. అండ్ దోస్ వర్ 12 టైప్స్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ 12 టైప్స్ ఆఫ్ ఇజ్రాయెల్ 12 టైప్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మరి ఆ యాకోబు కుమారులు. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్తున్న 12 మంది శిష్యుల గురించి మనం చూస్తాం. అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మరి ఇక్కడ ఎందుకు స్పెసిఫైడ్గా పీటర్ని జేమ్స్ని జాన్ని చూస్ చేసుకున్నాడు ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్కి తీసుకుని వెళ్తున్నప్పుడు మాథ్యూ చాప్టర్ 17 వర్స్ 1లో మనం చూసాము ఏంటంటే హీ టిక్
టేక్ కేర్ పీటర్ జేమ్స్ జాన్ అని మనం స్పెసిఫైడ్గా మెన్షన్ చేయడం చూసాం. అండ్ వెన్ హీ వాజ్ గోయింగ్ టు రిజర్వ్ ద జైస్ డాటర్ జైస్ అంటే మనం యాయిరు కుమార్తె జైరస్ సారీ జైరస్ అంటే యాయిరు కుమార్తెను రిజరెక్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే పీటర్ని జేమ్స్ని జాన్ని తప్ప ఇంకెవ్వరిని నాతో రావద్దని చెప్పేసి ఆయన అక్కడే వాళ్ళు నిలబెడతాడు అనమాట. అండ్ వెన్ హీ వాజ్ గోయింగ్ టు గెత్సెమని గెత్సెమనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆయన శిష్యులందరితో వెళ్తాడు కానీ అక్కడ మళ్ళీ స్పెసిఫైడ్గా జేమ్స్ని జాన్ని ఆ తర్వాత పీటర్ని స్పెసిఫైడ్గా మీరు రండి నాతో పాడు అని కొంత దూరం వెళ్ళి వాళ్ళతో చెప్పి తన హృదయం మన్నమగునంత వేదంతో మునిగిందని వాళ్ళతో మాట్లాడి ఆయన వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. అండ్ ఈ త్రీ ఎన్కౌంటర్స్ అంటే త్రీ స్పెసిఫైడ్గా మెన్షన్ చేసిన వాటిని మనం గమనించినప్పుడు దట్ వాజ్ అంటే మనకి అక్కడ సిమిలారిటీ ఏం దొరుకుతుంది అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్ ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ హీ వాజ్ గోయింగ్ టు షో అప్ హిస్ గ్లోరీ ఇట్స్ ఆల్సో బిఫోర్ దెమ్ అండ్ హీ వాజ్ అంటే ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించిందని ఆయన వస్త్రము తెల్లని మరి ఉన్నీ పోలి ఉన్నవని మనం వాక్యలేఖం చూసాం. అంటే హీ షోడ్ హిస్ గ్లోరీ టు దీస్ డిసైపుల్స్ పీటర్ జేమ్స్ జాన్కి చూపించాడు. సెకండ్ మనం చూసినప్పుడు సెకండ్ జైరస్ డాటర్ని రిజరెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు యాయిర్ కుమార్తెను పునరుత్థానంలో చేరడానికి వెళ్ళినప్పుడు ఆయన అంటే పీటర్ని జేమ్స్ని జాన్ని తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఆ రూమ్లో మేనిఫెస్ట్ అవుతున్న గ్లోరీ మనం చూసినప్పుడు రిజరెక్షన్ పవర్ అనేది మేనిఫెస్టేషన్ అయ్యే ప్లేస్కి జేమ్స్ని జాన్ని పీటర్ని దేవుడు తీసుకుని వెళ్ళినట్టు మనం చూస్తాం. తర్వాత థర్డ్ ఎక్కడికంటే గెత్సెమని తోటికి వెళ్ళి ఆయన మరణమగునంత దుఃఖంలో మునిగి సాధ్యమైతే తండ్రి సాధ్యమైతే గిన్నెను అదును తొలగించడం ఆయన నేస్తంగా నిశ్చితం సిద్ధించుకోకనే ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు వెన్ హీ వాజ్ గోయింగ్ టు ఏమంటారంటే ఆయన మరి హీ అంటే ఆయన కంప్లీట్గా తన స్ట్రెంగ్త్ అంతా అక్కడ కుమరిస్తున్నప్పుడు ఆయన కంప్లీట్గా మరి డ్రైన్ అవుట్ అవుతున్నప్పుడు ఆ ప్లేస్కి పీటర్ని జేమ్స్ని జాన్ తీసుకొని వెళ్తాడు. అండ్ దెర్ వాజ్ ఇంకొకటి జరుగుతుంది అక్కడ ఒక ఏంజిల్ విజిటేషన్ జరుగుతుంది. ఏంజిల్ వచ్చి జీసస్ని మరి బలపరిచినట్లుగా లూక్ చాప్టర్ లూక్లో చూస్తాం మనం. ఎక్కడ అంటే లూకాస్ వార్త 24 అద్దాం అనుకుంటాను. లూకాస్ వార్త 24 అద్దేము 43 వచ్చిన అప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుకుంటాం. లూకాస్ వార్త 22 అద్దేము 43 వచ్చిన చూస్తాం. అప్పుడు పల్లకు నుండి ఒక దూత ఆయన కనబడి ఆయన బలపరిచిన ఆయన వేదనపడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నిలబడిన గొప్ప రక్తబిందు వలె ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే దుఃఖములో మరి దేవుడు మునిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏంజలిక్ విజిటేషన్ అనేది జరిగింది. అండ్ దీస్ త్రీ ఆర్ అండ్ మనం చూసినట్లయితే ఈ త్రీ అనేటివి అంటే మన మేనిఫెస్టేషన్ ఒక చిన్న రోగం స్వస్థపరచడం కాదు రిజరక్షన్ డెడ్ రేజింగ్ అనే ప్లేస్కి పీటర్ని జేమ్స్ని జాన్ తీసుకుని వెళ్ళారు. కంప్లీట్ ట్రాన్స్ఫిగరేషన్ ఆయన మహిమను చూపించేటప్పుడు పీటర్ జేమ్స్ని జాన్ తీసుకుని వెళ్ళారు. తర్వాత మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏకాంతంగా గడపడానికి ఆయన వెళ్ళినప్పుడు వెన్ హీ వాజ్ గోయింగ్ టు అంటే ఆయన తన హృదయానంత దేవుని కాడు కుమ్మరిస్తున్నప్పుడు తన దేవుని సముఖంలో తన వేదనంతో కుమ్మరిస్తున్నప్పుడు ఏంజలిక్ విజిటేషన్ జరిగే ప్లేస్కి ఈ త్రీ మెంబర్స్ని దేవుడు తీసుకుని వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అండ్ ఈ డివిజన్ నేను చెప్పాను ఫస్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చూస్ 12 out of 100 హండ్రెడ్స్లో 12 మెంబర్స్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. ఐ చూస్ 12 అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ సాతాన్ అని దేవుడు మెన్షన్ చేస్తాడు. ఒక్కడి మీద సాతాన్ అని దేవుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు. అండ్ ఈ వాజ్ సపరేటెడ్ అండ్ మనం ఇంకా మిగిలిన 11 మెంబర్స్లో లార్డ్ జీసస్ క్రైస్ట్ చూస్ పీటర్ జేమ్స్ జాన్ టు బీ విత్ హిమ్ వెన్ హీ వాజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్కి వెళ్తున్నప్పుడు కావచ్చు రూపాంతరం కొండ అదే రూపాంతరం కొండకి వెళ్తున్నప్పుడు కావచ్చు యాయిర కుమార్తెను లేపుతున్నప్పుడు కావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మరి గెత్సెమనే తోటలో ఆయన వేదన పడి ఏంజిలిక్ విజిటేషన్ అనేది జరిగే ప్లేస్కి కావచ్చు ఆయన మరి ఆ వేదన పడి ప్రార్థనతో తండ్రితో ఇంకా సమయం గడిపి ఇంకా అంటే హిస్ ఫైనల్ మూమెంట్స్ అనమాట ఫైనల్ మినిట్స్ అవి. ఎందుకంటే హీ నోస్ ఆయన చెప్తాడు జూయస్కి నువ్వు వెంటనే నువ్వు ఏం చేయాలనుకున్నావు చేసైపో అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. హీ అండ్ హీ వెంట్ ఆయన వెళ్ళిపోతాడు అప్పగించడానికి. అండ్ లో జీసస్ క్రైస్ట్ నో దిస్ ఇస్ టైమ్ అండ్ అందుకే ఆయన గెత్సెమనే తెల్లి అక్కడ సపరేట్గా ఫైనల్ మినిట్స్లో కూడా హీ స్పెండ్ హిస్ టైమ్ విత్ పీటర్ జేమ్స్ జాన్ అంటే ఆయన స్పెండ్ చేశాడు ఎవరితో అంటే
పీటర్ జేమ్స్ జాన్తో అండ్ స్పెండ్ చేశాడు. వై లార్డ్ జీసస్ క్రైస్ట్ గేవ్ సో మచ్ ప్రయారిటీ టు పీటర్ జేమ్స్ జాన్ రాదర్ దాన్ అదర్ డిసైపుల్స్. అండ్ దిస్ వా దెర్ వాజ్ అ డివిజన్, త్రీ పార్ట్స్గా మనం చూస్తాము. ఫస్ట్ టీంలో మనం చూసినప్పుడు పీటర్ జేమ్స్ జాన్ని మనం చూస్తాము, సెకండ్ మరి మిగిలిన వాళ్ళందరినీ చూస్తాము, థర్డ్ మనం జూదాస్ ఇస్కరియోతుని చూస్తాం. ఎందుకంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రీ టైమ్స్ ట్వైస్ ఆర్ థ్రైస్ మెన్షన్ ఏమని మెన్షన్ చేస్తాంటే, ఐ చూస్ యూ 12 అండ్ వన్ ఆఫ్ యూ ఇస్ సటన్ అని స్పెసిఫైడ్గా మెన్షన్ చేస్తారు. హీ నోస్ హూ ఇస్ దట్ అని హీ నోస్ అండ్ హీ స్పెసిఫైలీ మెన్షన్, నీవన్నా మీలోకుండా నన్ను అప్పగిస్తారని చెప్పినప్పుడు నేనా అని అందరూ అడిగినప్పుడు హీ సెడ్, ఆ లాస్ట్లో జూదాస్ అడుగుతారు అప్పుడు ఆయన అంటే నీవన్నట్టే అని ఆయన చెప్తారు అనమాట. అండ్ హీ ఆ కన్ఫెషన్ జరిగినాక కూడా హీ వెంట్ అండ్ బిట్రేయల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని వెళ్ళి జీసస్ని బిట్రే చేయడం అని చూస్తాం. అండ్ దీస్ వాజ్ త్రీ డివిజన్స్ మనం చూసినప్పుడు. ఫస్ట్ వ్యక్తికి మనం గమనించినట్లయితే 5 తలంతు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 2 ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 ఇచ్చాడు. ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం అంటే ఒక వ్యక్తి అని కాదు, కానీ హీ చోజ్ దెమ్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీస్ అండ్ హీ గేవ్ దెమ్ అంటే హీ గేవ్ దెమ్ టాలెంట్స్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీస్ అంటే వాళ్ళ సామర్థ్యం చెప్పున వాళ్ళకి టాలెంట్లు ఇచ్చాడు. సామర్థ్యం ఒక్కటేనా అని అంటే కాదండి, టాలాంతులు అనేటివి, వరాలు అనేటివి దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు అనేది నేను మెన్షన్ చేస్తాను. చూడండి, ఇట్ వాజ్ ఆఫ్ గాడ్స్ విల్. ఫస్ట్ది దేవుడు చూస్ చేసుకోండి, సెకండ్ ఏంటంటే ఇట్ వాజ్ అ డిజైర్ ఇన్ యూ హార్ట్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి లైక్ దిస్, ద డిజైర్ దట్ వాజ్ పుట్ అప్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ యూ. దేవుడే నీలో ఆ హృదయ వాంఛ నుంచుతాడు, దాన్ని బట్టియే నిన్ను దేవుడు నింపుతాడు అనమాట. హీ ప్లేసెస్ డిజైర్ ఇన్ యూ హార్ట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన ప్లాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నీలో డిజైర్ని పెట్టి ఆ డిజైర్ని దేవుడు ఫుల్ఫిల్మెంట్లోకి తీసుకుని వెళ్తాడనమాట. అంటే ఇంకా చెప్పాలి, ఎందుకు వరాలు కొంతమందికే వస్తాయి, అందరికీ వరాలు రావు, వరం కావాలి, నాకు వరం కావాలి. సమ్ పీపుల్ ఆస్ లైక్ దిస్, ఒకసారి అడుగుతారు, రెండుసార్లు అవుతారు, దే లీవ్ ఇట్ ఫర్ అంటే వదిలేస్తారు దాన్ని. దే డెలిబరేట్గా అంటే దేవుడు అంటాడు మీరు పట్టు వదలక ప్రార్థనలు కనిపెట్టండి అంట. కనిపెట్టడం అనే పదాన్ని మనం చూసినప్పుడు యు నీడ్ టు ప్రే అంటిల్ యూ గెట్ ద థింగ్. యూ నీడ్ టు ప్రే ఇఫ్ యూ వాంట్ ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ గోస్ట్ అనాయింటింగ్ కావచ్చు, వరాలు కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, మరి మేనిఫెస్టేషన్స్ కావచ్చు, అవన్నీ కావాలి అంటే సమ్ పీపుల్ ప్రే చేస్తారు, దెన్ దే లీవ్ ఇట్ ఫర్ వైల్, వదిలేస్తారు దాన్ని. బట్ యూ నీడ్ టు సీ గాడ్, యూ నీడ్ టు ప్రే అండ్ యూ నీడ్ టు స్టాండ్ స్టిల్ ఇన్ ప్రేయర్. ఫెయిత్ మాత్రమే కాదు కానీ, విశ్వాసం మాత్రమే కాదు కానీ, నీవు ప్రార్థన నిలకడగా ఉండాలి, కనిపెట్టాలి, కనిపెట్టే లెవెల్కి వెళ్ళాలన్నమాట. మూర పెట్టే లెవెల్ ఉంటుంది, కనిపెట్టే లెవెల్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. అయితే మనం చూసినప్పుడు దేవుడు అంటాడు పీటర్ శిష్యులందరితో అంటాడు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక తా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి అని అంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు కనిపెట్టినప్పుడు వాళ్ళని దేవుడు వాళ్ళ డిజైర్ వాళ్ళ హృదయ వాంఛను బట్టి ఇచ్చినాడు అనమాట. హృదయ వాంఛను బట్టి నీ డిజైర్ని బట్టి దేవుడు నిన్ను ఫిల్ చేస్తాడు. అంటే మనం ఉదాహరణ తీసుకోవచ్చు, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కుండ, ఇంకా నిలిపోవడానికి రాదు కదా. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనఫ్ స్పేస్ అంటే స్పేస్ ఉండాలి నీలో నాలో. అంటే స్పేస్ అంటే ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ ఎ డిజైర్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏ దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని పరిచయం కోసము నీలో డిజైర్ ఉన్నప్పుడు ఆ డిజైర్కి తగినట్లుగా దేవుడు నిన్ను ఫిల్ చేస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ అంటే డిజైర్ నీలో లేదు, ఇఫ్ యు ఆర్ నాట్ థర్స్టీ, ఇఫ్ యు నాట్ హంగ్రీ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దెన్ హౌ కెన్ హీ ఫిల్ యూ అని ఎలా నేను ఫిల్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఫిల్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ బై హిస్ గిఫ్ట్స్ బై ద హోలీ గోస్ట్ బై ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ గోస్ట్ యూ నీడ్ టు హ్యావ్ డిజైర్ అంటే కూడా థర్స్ట్ అండ్ హంగర్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, థర్స్ట్ అండ్ హంగర్ ఫర్ హిస్ గిఫ్ట్స్ అంటే ఆయన కోసమే డిజైర్ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి వాక్యలకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే పీటర్ని జేమ్స్ని జాన్ ఎందుకు చూస్ చేసుకుంటాం, వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ దే హ్యావ్. ఇంకా చూడండి, గాడ్ లార్డ్ జీసస్ నేమ్ దెమ్ ఏమని ఏం చేస్తాడంటే హీ నేమ్ పీటర్ సీఫస్ అని నేమ్ చేస్తారు. ఎక్కడ అంటే మనం చూసినప్పుడు జాన్ చాప్టర్ 4:1-4 మనం చూస్తాం. యోహాన్ సువార్త 1:42 యోహాన్ సువార్త 1:42 ఏసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చిన మెస్సీ అని మాటకు అభిషక్తుడు అర్థం. ఏసు ఉత్తరం వైపు
చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అని మాటకు రాయి అని అర్థం. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు సీఫస్ అంటే స్టోన్ అని, రాయి అని అర్థం అని మనం చూస్తున్నాము. సీఫస్ అని దేవుడు నేమ్ చేస్తాడు. అండ్ నాట్ ఓన్లీ హీ నేమ్డ్ పీటర్ బట్ హీ ఆల్సో నేమ్డ్ జేమ్స్ అండ్ జాన్. జేమ్స్కి జాన్కి కూడా దేవుడు నేమ్ చేశాడు. ఏంటంటే మనం ఎక్కడ చూస్తుంటే మార్క్లో చూస్తాం. మార్క్ 3:17 మనం చూసినప్పుడు అక్కడ ఏమాట రాయింది, జబది కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బయోనెర్గెస్ను పేరు పెట్టను. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు బోనర్జిస్ అని మీనింగ్ అనమాట. బోనర్జిస్ అంటే సన్స్ ఆఫ్ థండర్ అని మీనింగ్ అనమాట. సన్స్ ఆఫ్ థండర్ అంటే ఇంకా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఫైరీ ప్రీచర్ అంటే ఏంటంటే, మరి ఫైర్ అంటే నిప్పు, ఫైరీ ప్రీచర్ అంటే మండుచున్నటువంటి ప్రీచర్, బోధకుడు అని అనమాట మీనింగ్. అయితే ఇక్కడ మనం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి స్పెసిఫిక్గా నేమ్ చేశాడు. ఎవరికి? పీటర్, జేమ్స్, జాన్కి నేమ్ చేశాడు దేవుడు. వాళ్ళ నేమ్ స్పెసిఫిక్గా పెట్టాడు అనమాట. అండ్ మనం చూసినప్పుడు మనం గమనించిన ప్రీవియస్ ఎపిసోడ్లో వాళ్ళ ప్రాఫిట్ని కదా వెంబడిస్తున్నది. అండ్ దే ఫౌండర్ లో జీసస్ క్రైస్ట్ సమస్య అండ్ ద ప్రాఫిట్ దట్ వాస్ ప్రొఫెసైడ్ బై మోసెస్ విచ్ వాస్ టు కమ్ టు దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ జూస్ ఫ్రమ్ రోమన్స్ అప్రెషన్ నుంచి మమ్మల్ని కాపాడాల్సిన వ్యక్తి ఈయననే, ఆయనను మేము కనుక్కున్నాము అనేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినారు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ద డిసైపుల్స్ ఫాలో లో జీసస్ క్రైస్ట్ బిలీవింగ్ ద ప్రొఫెసీస్ దట్ వాస్ ప్రొఫెసైడ్ బై మోసెస్ అండ్ ద ప్రాఫిట్ దట్ వాస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఆర్డర్ టు డెలివర్ దెమ్ ఫ్రమ్ రోమన్స్ నుంచి వాళ్ళని డెలివర్ చేసేది మెస్సియా యేసు ప్రభువే. ద సైన్స్ అబౌట్ పర్ఫార్మ్ జీసస్ క్రైస్ట్ షోస్ దట్ హీఈస్ అ ప్రొఫెట్. అందుకే ఏమో కూడా ఉంటుంది సమరేశ్వరి కూడా, దీన్ని బట్టి నువ్వు ప్రవర్తన నేను గ్రహిస్తున్నాను అని అంటావు అనమాట. వెన్ లాజెస్ సార్ నీకు 5 పెనిమిట్లు ఇప్పుడు ఉన్నావు, నీ పెనిమిటి కాదు అన్నప్పుడు వైదిస్ ఐ నో దట్ యువర్ ప్రాఫిట్, దీన్ని బట్టి నాకు తెలుస్తుంది ఒక ప్రాఫిట్ అని ఆమె చెప్తాను అనమాట. అంటే లాజెస్ క్రైస్ట్ ఏమంటారంటే మనం గమనించినట్లయితే, అండ్ హీ వాజ్ అ మెస్సియా అండ్ హీ వాజ్ ద ప్రాఫిట్ దట్ వాస్ ప్రొఫెసైడ్ బై మోసెస్. బట్ ప్రాఫిట్ మాత్రమే కాదైనా మరి ఈ పీటర్కి, ఈ జేమ్స్కి, ఈ జాన్కి ఏమని రివిలేషన్స్ ఉన్నాయి, దాన్ని వాళ్ళు కలిగిన రివిలేషన్స్ని బట్టి వాళ్ళ ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ర్యాంకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ స్టెప్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాంకింగ్ సిస్టమ్ అనేది అంటే కింగ్డమ్లో, అంటే హెవెన్ది కింగ్డమ్లో ర్యాంకింగ్స్ అనేటివి ఎలా వస్తాయి, అంటే ర్యాంకింగ్ స్పిరిచువాలిటీలో స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అట్లా, అంటే స్పిరిచువల్ ర్యాంకింగ్స్ అనేటివి ఎలా ఇంక్రీజ్ అవుతాయి అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం గమనించినట్లయితే ఇక్కడ పీటర్కి, జేమ్స్కి, జాన్కి ఏమైనా రివిలేషన్ ఉందంటే, దే నో దట్ లో జీసస్ క్రైస్ట్ ఇస్ అ ప్రాఫిట్ దట్ వాస్ టు కమ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ జూస్ ఫ్రమ్ దిస్ అప్రెషన్ ఆఫ్ ద రోమన్స్ యొక్క అప్రెషన్ నుంచి మమ్మల్ని విడిపించడానికి మోషే ప్రవచించిన ప్రవక్త ఈయనే అని వాళ్ళు కనుక్కుంటారు. అండ్ దిస్ వాజ్ అ నాట్ ఓన్లీ అంటే వీళ్ళకి ఇంత మాత్రమే ప్రత్యక్షత ఉందంటే కాదు. ఎందుకంటే మనము ఎక్కడ చూస్తామంటే, మరి రెఫరెన్స్లు చూస్తున్నాను, మన రెఫరెన్స్ చూసినప్పుడు మరి Matthew 16:13-16 మనం చూస్తాం. Matthew 16:13-13 ఒక్కటి మనం చదువుకుని ముగించుకున్నాం. ఏమంటుందంటే, యేసు ఫిలిప్పుదైన కాసరియా ప్రాంతంకు వచ్చి మనుషు కుమారుడవడని మనుషులు చెప్పుకుంటున్నారు. తన శిష్యుని అడగగా వారు కొందరు బాప్తిస్మించువాని, కొందరు ఏలియా అని, కొందరు ఎమియా అని, లేక ప్రవక్తలో ఒకడిని చెప్పుకుంటున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరిని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోన్ పేతురు, నువ్వు సజ్జుడుగు దేవుని కుమారుడవని క్రీస్తు అని చెప్పాను. దేవుడు మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంగ్లీష్ మనం చూసినాం ఏమనంటే, లార్డ్ జీసస్ ఆస్క్డ్ దెమ్, హూ ద పీపుల్ థింక్ ద సన్ ఆఫ్ మ్యాన్ వాస్, ఏమనుకుంటున్నారు సన్ ఆఫ్ మ్యాన్ అని, ఏమని అనుకుంటున్నాడు మనిషి కుమారుడు ఎవరని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు, సమ్ పీపుల్ సెడ్ ఏమని చెప్పారంటే మోషే అన్నారంట కొంతమంది, ఏమని అన్నారు ఏలియా అన్నారంట కొంతమంది, బాప్తిస్మ చోహాను రిజరెక్ట్ అయ్యారంట కొంతమంది, ఇర్మియా అన్నారంట. ఆదిత్య చెప్పినప్పుడు జీసస్ ఉండి పీటర్ వాళ్ళని అడుగుతాడు ఏమనంటే, మీరేమనుకుంటున్నారు అవుట్ ఆఫ్ 12 డిసైపుల్స్ నుంచి పీటర్ ఆన్సర్ యు ఆర్ ద క్రైస్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, నీవు దేవుని కుమారుడువు అని ఆయన మెన్షన్ చేస్తారు. అండ్ లవ్ జీసస్ ఏమని చెప్తారంటే, ఫ్లెష్ అండ్ బ్లడ్ డస్ నాట్ రివీల్ దిస్ థింగ్ టు యూ, శరీర మాంసము, బ్లడ్ అండ్ ఫ్లెష్ అంటే రక్త మాంసము దీన్ని నీకు
తెలియజేయలేదు, దీన్ని నీకు వివరించలేదు అనేసి దేవుడు మెన్షన్ చేస్తారు. అండ్ మనం గమనించినట్లయితే అండ్ అంటే మనం ప్రాఫిట్ మాత్రమే అని శిష్యులందరూ అనుకుంటున్నారు, అక్కడ ఉన్న యూదులందరూ ఈయన ప్రాఫిట్ అని ఆయన వెంబడిస్తున్నారు, బట్ మీరేమనుకుంటున్నారని దేవుడు అన్నప్పుడు కొంత వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది యర్మియా అంటున్నారు, కొంతమంది ఎలీషా అంటున్నారు, సారీ ఏలియా అంటున్నారు, కొంతమంది బాప్తిస్మ చౌహాన్ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అప్పుడు పీటర్ ఆన్సర్డ్ అండ్ యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని చెప్తారు. అది ఆయన కలిగిన ప్రత్యక్షత. తన నుంచి ప్రార్థించుకున్నాం. ప్రేమ కనిసంగా తన మమ్మతో శివాలు కానీ పల్లెకి నిలుసులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మీరు మాట్లాడిన విధానం బట్టి పొందాను ప్రతి ఒక్క దీవెంతో ఆశ్రయించిన పని మీరు విత్తన వాక్య ఫలించి చదువు నుంచి మన జడేం చేస్తాం ప్రార్థించమని కృపలు పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.